నమస్తే, LRT న్యూస్కు స్వాగతం. గత 2 సంవత్సరాలుగా పౌరులు కార్మికులకు 10% యార్న్ సబ్సిడీ అందించకపోవడంపై జౌళి శాఖ ఏడీకే సిఐటియు పౌరులు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పౌరులు వర్కర్స్ యూనియన్ ప్రతినిధి మూషం రమేష్ మాట్లాడుతూ 2020 సంవత్సరం నుండి గత 2 సంవత్సరాలుగా బతుకమ్మ చర్యలకు సంబంధించి పౌరులు కార్మికులకు యార్న్ సబ్సిడీ ప్రభుత్వం అందజేయడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లాలో బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 2020-21 సంవత్సరాలకు సంబంధించిన 10% యార్న్ సబ్సిడీని కాలయాపన చేయకుండా వెంటనే ఈ నెల చివరి వరకు కార్మికులందరికీ అందించాలని చెప్పి ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఏడీ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు 10% యార్న్ సబ్సిడీని అందిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం 2023 బతుకమ్మ చీరలో ఆర్డర్లు ఇస్తున్న క్రమంలో ఇప్పటికి కూడా 2019 సంవత్సరం వరకే కార్మికులకు యార్న్ సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి 2019 యార్న్ సబ్సిడీని కూడా మరి సిఐటి ఆధ్వర్యం అనేక పోరాటాలు నిర్వహించిన సందర్భంగా మరి ఇప్పటికే 5 నెలలు అవుతూ ఉంది 2019 యార్న్ సబ్సిడీ కార్మికులకు అందించి. మరి ఈ 5 నెలల కాలంలో ఇప్పటి వరకు కూడా 2021 సంవత్సరానికి సంబంధించిన యార్న్ సబ్సిడీ ఏ ఒక్క కార్మికునికి అందించినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రంగా అధికారులు నిర్లక్ష్యంగా చేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారని చెప్పి 15 రోజుల్లోపు వెంటనే కార్మికులందరికీ కూడా రావాల్సినటువంటి యార్న్ సబ్సిడీని అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు కూడా వెంటనే ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని కార్మికులందరికీ యార్న్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నిక కావడం జరిగింది. మరి వారు ఈ యార్న్ సబ్సిడీ విషయంలో ఎప్పుడు కూడా మరి కార్మికులతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసిన చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ యజమానులకు సమావేశం ఏర్పాటు చేసి మరి బతుకమ్మ చీరలకు సంబంధించి మరి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సాధక బాధకాలు చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఒక్కసారి కూడా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు సంబంధించిన యార్న్ సబ్సిడీ కావచ్చు ఇతర సమస్యలన్నింటినీ కూడా మరి తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వెంటనే కార్మికులకు యార్న్ సబ్సిడీ అందించని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియడం జరుగుతుంది. ఈరోజు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన రావాల్సినటువంటి 10% యార్న్ సబ్సిడీ గురించి చేనేత జౌళి శాఖ ఏడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి 2019 సంబంధించిన యార్న్ సబ్సిడీ పూర్తయిన సందర్భంలో 2020-21 సంబంధించి తొందరనే పూర్తి చేస్తాం, 12 నెలల వారీగా కార్మికులకు సంబంధించిన యార్న్ సబ్సిడీ అందిస్తామని ఆ సందర్భం ఏడీ గారు అధికారులు తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు 3 నెలలు నడుస్తూ ఉంది, మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క పౌరులం కార్మికుడికి 10% యార్న్ సబ్సిడీ అందించలేదు. మరి ఇంకా దానికి 2020 సంబంధించిన పూర్తిగా అందరు కార్మికులకు సంబంధించిన వివరాలు కూడా మరి ఏడీ ఆఫీస్కు రాలేదని తెలియజేయడం జరిగింది. మరి టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా పూర్తిగా వివరాలు రాలేదు. మరి ఈ రకంగా ఇప్పటికే ఈ 2020 సంబంధించిన వివరాలు ఇప్పటికీ అందకుంటే మరి 21 ఉంది, 22 ఉన్నాయి, ఈ అభ్యర్థాలకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ పవర్లూమ్ కార్మికుల సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం చేయకుండా మరి దానికి సంబంధించిన పనికి సంబంధించి ప్రత్యేక అధికారి దీనికి యార్న్ సబ్సిడీ కేటాయించి తొందరగా దాని గురించే యార్న్ సబ్సిడీ గురించే ప్రత్యేక అధికారి కేటాయించి ఆ కార్మికులకు రావాల్సిన యార్న్ సబ్సిడీ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంలో సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి అది 20 పూర్తి అయితే ఇంకా 2 నెలలు పడితే మరి దానికి సంబంధించి 21 అవన్నీ పూర్తిగా ఏ కాలం అయితే తెలియని పరిస్థితి. కాబట్టి మరి కార్మికులకు ప్రస్తుతం పరిస్థితిలో 2 నెలల సంది పని లేదు, మరి చాలా పని లేక చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి కాబట్టి వాళ్ళకు ఈ టైంలో ఈ యార్న్ సబ్సిడీ అందితే వాళ్ళకు కొంత ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి దాన్ని గుర్తించి మరి వెంటనే అధికారులు చర్యలు తీసుకొని కాలయాపన చేయకుండా ఈ తొందరగా 20కి సంబంధించిన యార్న్ సబ్సిడీ ప్రతి ఒక్కరికి సంబంధించింది అందించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి 10-15 రోజులు చూసి మరి అంది కార్మికులకు యార్న్ సబ్సిడీ రాకుంటే మరి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.